పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగుని గాక ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అంత్యకాలములో అపాయకరమైన కాలములు మనుషుల్లో ఉన్నటువంటి గుణాలను బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుందాం తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు ఈ దినమునైనా మీ పరిశుద్ధ గ్రంథము నుండి మరొక వాక్య భాగమును ప్రభువ మేము ధ్యానం చేసుకుని పోతుండగా మా ఆత్మలతోనూ మా ఆలోచనలతో ప్రభు మీరుండండి నిబిడలకునైనా చక్కని మాటలు ప్రభు బోధించి మీకు సాక్షిగా జీవించే ధన్యతను మీరు దయచేయమని ఏసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ తిమోతి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల్లో ఉన్నటువంటి ఆ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుని చున్నాం అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములోచన తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదని వాక్యం మనకిప్పుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ అవిధేయులు పిల్లలను ఎందరో మనం చూస్తూ ఉన్నాము నేడు పిల్లల యొక్క అవిధేయతను బట్టి అది పెద్దలకి పెద్ద సమస్యగా మారింది ఈ అవిధేయతలకు పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సరైనటువంటి సంబంధాలు లేక శాంతి కరువై నిరాశ కలిగి ఘర్షణలు కొట్లాటలు పోట్లాటలు సమాజంలో అధికమవుతూ ఉన్నాయి అయితే దేవుని పరిశుద్ధ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది అంత్యకాలంలో ఇవి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదంటే విధేయులుగా ఉండాలి అవిధేయులుగా ఉండకూడదని వాక్యం చెప్తుంది అయితే పిల్లలు అవిధేయులు కాక ఎలా ఉండాలి మొట్టమొదటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి మొట్టమొదటి ఏంటంటే విధేయులుగా ఉండాలి ఎపెస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఒకటవ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లలారా మీరు ప్రభువుకు వలె మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి పిల్లలకు చెప్తూ ఉన్నారు పిల్లలారా మీ తల్లిదండ్రులకు ప్రభువుకు వలె మీరు విధేయులుగా ఉండాలి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారు ఆ తల్లిదండ్రులకి ఎవరైతే బెడలు జన్మించున్నారో వారు కుమారులు కావచ్చు వారు కుమార్తెలు కావచ్చు ఆ తల్లిదండ్రులకు మీరు ఎలా ఉండాలంటే విధేయులై ఉండాలి యేసు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నాడు ఒక ఆజ్ఞ మీ తల్లిదండ్రులను సన్మానించండి మీ స మీ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం చెప్తుంది మరి తల్లిదండ్రులను గణపరచాలని వాక్యం చెప్తుంది వాళ్ళను దూషించకూడదని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామములో తల్లిదండ్రులకు విధేయులు విధేయులు అనగా చెప్పిన మాట వినేవారు చెప్పిన పని చేసేవారు అయితే నీవు మీ తల్లిదండ్రులకు విధేయుడిగా నీవు ఉంటున్నావా విధేయురాలుగా నీవు ఉంటున్నావా నీ తల్లిదండ్రులు చెప్పిన మాటను లక్ష్య పెడుతున్నావా నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి బోధ విషయంలో అసలు ఆలోచన చేస్తున్నావా నీ యుక్త వయస్సు వచ్చిందని యవన కాలం వచ్చిందని ఎవరి మాట వినకుండా పెడచోని పెడుతున్నావా నీ ఆలోచన ప్రకారము నీ ఇష్ట ప్రకారము విధేయత లేకుండా ఇంకా అవిధేయత కలిగి ఉంటున్నావేమో వాక్యమే అందుకని చెప్తున్నారు కడవర దినాలలో చాలామంది అంట తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు ఈ జాబితాలో నీవు ఉన్నావా నీవు కూడా క్రైస్తవుడివేనా నీవు కూడా క్రైస్తవురాలువేనా నీవు దేవుని విశ్వాసం కలిగి ఉండి కూడా నీ తల్లిదండ్రులకు అవిధేయులుగా నీవు జీవిస్తున్నావేమో అది నీకు మంచిది కాదు అది నీకు ఆశీర్వాదం కాదు అది నీకు మేలైంది కాదు నువ్వే రీతిగా ఆలోచన చేస్తున్నావు నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు చెడు చెడు యొక్క ఆలోచన కలిగి చెడు స్నేహం కలిగి విధేయులుగా కాకుండా అవిధేయులుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఎలా నీకు ఆశీర్వాదం వస్తుంది ఎలా నీకు మేలు వస్తుంది దీర్ఘాయుష్ వాళ్ళని బట్టి నీకు ఆశీర్వాదం కావాలి నీ తల్లిదండ్రుల యొక్క దీవెనలు కావాలి నీ తల్లిదండ్రులు నీ క్షేమాన్ని కోరుకుంటారు నీ తల్లిదండ్రులు నీ ఎదుగుదలను కోరుకుంటారు అలాంటి వారికి అవిధేయుతలుగా ఎలా నీ ఉండగలుగుతావు అందుకని వాక్యం చెప్తుంది పిల్లలారా ప్రభువుకు వెళ్ళి మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఎస్సు ప్రభువారికి నీ విధేయత కలిగి జీవిస్తున్నావు ప్రభువా నీవు నన్ను రక్షించావు ప్రభువా నా పాపములను బట్టి నన్ను కాపాడిన్నావు నా పాపములు క్షమించున్నావు నా దోషములు క్షమించున్నావు నాకు ఏ శిక్ష వేయకుండా నీవు నన్ను కాపాడుచున్నందుకు నేను నీకు లోబడి జీవిస్తున్నాను ప్రభువా ఆ ప్రభుకు వలి దేవుడు చెప్తున్నాడు ఆ ప్రభుకు వలె మీరు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి రెండవ విషయముగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ తల్లిదండ్రులకు భయపడవలను లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం చదువుకుందాం మీలో ప్రతివాడును తల్లిదండ్రులకు భయపడవలను దేవుని యొక్క వాక్యం మీలో ప్రతివాడును మీ తల్లిదండ్రులకు భయపడవలను కాబట్టి ప్రభువుకు భయపడి విధేయులుగా ఉన్న విధానంలో మీ తల్లిదండ్రులకు కూడా మీరు భయపడాలి ఈ రోజుల్లో సమాజంలో చాలామంది బిడలు తల్లిదండ్రులకు భయపడటం లేదు వారంటే భయం లేదు భక్తి లేదు గౌరవం లేదు మర్యాద లేదు ఏ రీతిగా ఉన్నారంటే తల్లిదండ్రులకు తెలిసి కూడా వాళ్ళ ముందే మనుషులు లేకపోతే వారి కుమారులు మందు తాగుతూ ఉన్నారు సిగరెట్లు తాగుతూ ఉన్నారు చెడు వ్యసనాలకు అవుతున్నారు అనేకమైనటువంటి అశ్లీల కార్యములు వాళ్ళు చూస్తూ ఉన్నారు భయపడటం లేదు అంటే వారికి తల్లిదండ్రులంటే తల్లిదండ్రులంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులంటే భయము లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు వాక్యం ఏం చెప్తుందంటే మాట వినకపోవటం ఈ బెడలు ఎదురు తిరిగి మాట్లాడటం ఇది మంచిది కాదు ఇది మంచిది ఈ మార్గంలో నీవు నడవకూడదు ఇలాగ నీవు ఉండకూడదు ఇదిగో పలానా వాళ్ళతోనూ స్నేహం చేయకూడదు పలానా వారికి నీ స్నేహం నీకు మంచిది కాదు అని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులకు భయపడకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అది నీకు మంచిది కాదు అది నీకు మా మేలుకరమైనది కాదు అది నీకు లేకపోతే నీ భవిష్యత్తుకు మంచిది కాదు అందుకని దేవుని యొక్క వాక్యం నీకు చెప్తుంది నీవు కుమారుడిగా నీవు ఉన్నావేమో కుమార్తెగా నీవు ఉన్నావేమో నీ తల్లిదండ్రులకు నీవు మొట్టమొదటిగా భయపడాలి దేవునికి భయపడుచున్నావు తల్లిదండ్రులంటే భయం లేదు దేవునికి ప్రార్థన చేస్తున్నావు దేవుని యొక్క విధానం నీకు ఏదైతే కావాలో దాన్ని అడుగుతూ ఉన్నావు కానీ నీవు నీ తల్లిదండ్రులంటే భయపడకుండా వారిని లెక్క చేయకుండా ప్రతి వ్యసనాలకి లోబడుతున్నావు ఏ మాటకు లోబడకుండా ఏ విధానానికి లోబడకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే అది నీకు మేలుకరమైనది కాదు అని వాక్యం మనకు చెప్తున్నారు కాబట్టి ప్రియమైన దేవుని దేవునుడి తల్లిదండ్రులకు నీవు భయపడాలి వారిని చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి నువ్వు పెద్దవాడవైతే నువ్వు పెద్దదానవైతే నీవు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళు ఎలా పోతే నాకెందుకులే వాళ్ళు ఎలా జీవిస్తే నాకెందుకులే వారు ఎక్కడుంటే నాకెందుకులే నేను సంతోషంగా ఉన్నానా నేను నా బిడ్డలో సంతోషంగా ఉన్నావా అది కాదు కానీ మీ తల్లిదండ్రులకు భయపడి వారిని వృద్ధాప్యంలో కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వారి అవసరతలు ఏదైతే ఉన్నాయో వారికి కావలసినటువంటి వనరులు ఏదైతే వారికి కావాలో అది నీవు వారికి సమకూర్చవలసిన బాధ్యత నీది నీ తల్లిదండ్రులకు భయపడి నీవన్నీ కూడా చేయాలి ఎందుకంటే ఈ కాలంలో వాక్యం చెప్తున్న తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు అలా నీ ఉండకూడదు కాలం మారుతుంది కాబట్టి నీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో నువ్వు చాలా నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉండాలని పరిశుద్ధమైనటువంటి వాక్యం మనకు చెప్తుందండి కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ తల్లిదండ్రులు పూర్తిగా లెక్క చేయకపోతున్నావేమో నీ తల్లిదండ్రుల విషయంలో ఏ మార్గంలో కూడా వారి వారి అనుసరణ లేకుండా చెడు సావాసాలు పట్టి చెడు ఆలోచనలు పట్టి వారిని పూర్తిగా నీవు వ్యతిరేకిస్తున్నావేమో అది కూడా నీకు మంచిది కాదు ప్రతి విషయములు విషయంలో కూడా ప్రతి విధానంలో కూడా నీ తల్లిదండ్రులకి ఏమీ తెలియదులే అని నీవు ఇష్టానుసరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో నీ తల్లిదండ్రులకి ఏమీ కూడా వారికి చదువు లేని వారనో లేకపోతే వారికి జ్ఞానం లేదనో టెక్నాలజీ తెలియదనో నువ్వు వాళ్ళు మోసం చేస్తున్నావేమో అది కూడా నీకు మంచిది కాదు నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడాలి అన్న కాలములో నీ తల్లిదండ్రులు ఎంత ఎక్కువగా నువ్వు గౌరవించి ప్రేమించి విధేయతగా ఉండి భయపడితే అన్ని ఆశీర్వాదములు అన్ని దీవెనలు నీకు వస్తున్నాయని వాక్యం మనకు చెప్తుంది మూడవదిగా తల్లిదండ్రులకు అవిధేయులు కాకుండా ఎలా ఉండాలంట తల్లిదండ్రులు ఇక్కడ సంతోషపెట్టువారై ఉండాలి వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ నీ తల్లిదండ్రులు నీవు పెట్టవలను నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టాలి ఎలా సంతోష పెట్టాలి వాళ్ళని ఏ రీతిగాను సంతోషపెట్టాలి నీవు లేకుండా నీవు ఉండకుండా ఏదో ఉంది తింట్లే అనుకుంటే కాదు కానీ వారికి సంతోష పెట్టాలంటే మొట్టమొదటిగా నీవు మంచి జీవితాన్ని జీవించాలి వారిని సంతోష పెట్టాలంటే నీవు యోగ్యుడిగా కనబడాలి నీవు యోగ్యురాలుగా కనబడాలి వారిని సంతోష పెట్టాలంటే నీ ప్రవర్తన సరైనదిగా ఉండాలి వాళ్ళని సంతోషపెట్టాలంటే నీవు చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించుకున్నట్లయితే వారిని వారిగా నీవు ఉంటావు అదే కాక వారికి కావలసినటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వారు ఉండటానికి నేడను వారి అవసరతలకు ప్రతిదీ కూడా నీవు సమకూర్చవలసిన బాధ్యత నీదే అలా కాకుండా వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయా వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని ఆలోచించేసి అవి ఎలా నేను తీసుకోవాలా ఎదుటివాడికి వాడికి తెలియకుండా అన్నకు తెలియకుండా తమ్ముడు తమ్ముడు తెలియకుండా అన్న అక్కకి తెలియకుండా చెల్లెలు చెల్లికి తెలియకుండా అక్క ఎలా తీసుకోవాలి ఎలా వారిని ఏదో ఒకటి పెట్టి మభ్యపెట్టి వారి దగ్గర నేను పొందుకోవాలని ఆశిస్తున్నావేమో అది కూడా నీకు మంచిది కాదు నీ తల్లిదండ్రులని ఎలా నువ్వు సంతోషపెట్టగలుగుతావు అంటే నీవు బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా ఉండాలి ఎలా ఉండాలి బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగానే ఉండాలి తప్పైనటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి ఆస్తిని తీసుకొని నేను సంపాదిస్తాను నేను వృద్ధి చేస్తాను నేను ఎక్కువ చేస్తానని అంతయు తీసుకుని వెళ్ళాడు ఏమీ మిగల్చకుండా సర్వాన్ని కోల్పోయినాడు ఈ కుమారుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం వచ్చింది ఏ స్థలంలో ఏ ప్రాంతంలో అడుగు పెడితే అక్కడ కరువు వచ్చింది ఏది ఇతనికి దీవెనకరంగా లేదు కారణం ఏంటంటే తల్లిదండ్రులకు భయపడలేదు వారి మాటకు వినలేదు వారిని సంతోషపెట్టే విధానం లేడు వారిని దుఃఖ పెడుతున్నాడు అంత తీసుకుని వెళ్ళాడు చెరు స్నేహితులు నమ్మి ఉన్నాడు చెడ్డ సహవాసం నమ్మి ఉన్నాడు ఏదో సాధించాలని వెళ్ళి ఉన్నాడు కానీ తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉన్నాడు విధేయుడిగా లేడు లోబడలేదు మాట లెక్క చేయలేదు తండ్రికి భయపడలేదు అంత తీసుకుని వెళ్ళాడు అంతి కూడా పోగొట్టుకొని వచ్చిన్నాడు బుద్ధిమంతులుగా ఉండాలండి నీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలంటే బుద్ధిమంతులుగానే ఉండాలి ఈ చిన్న కుమారుడు డబ్బంతా కూడా పాడు చేసుకున్నప్పటికీ మొత్తం పోగొట్టుకున్నా ఖర్చు చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే బుద్ధి వచ్చి తన తండ్రి దగ్గరకు వచ్చాడో అప్పుడు సంతోషపడ్డాడు తండ్రి అంటే సమాజంలో నీవు ఒక మంచి వ్యక్తిగా కుమారుడిగా కుమార్తెగా బ్రతకాలి పలానా వాళ్ళ కుమారుడు తాగుబోతాడు తిరుగుబోతాడు వాడు అలాంటి అలవాట్లున్నాయి ఇలాంటి అలవాట్లున్నాయని చెప్తే ఏ తల్లిదండ్రులకి నిన్ను బట్టి సంతోషం కలుగుతుంది ఏ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆనందపడతారు నీవు బుద్ధి మారాలి బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా ఉన్నప్పుడు వాళ్ళకు సంతోషం అంట సామెతలో ఇరవై మూడు ఇరవై రెండులో చెప్తున్నారు నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదుమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు నిన్ను కలినటువంటి తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ ఉపదేశాన్ని అంగీకరించు వృద్ధాప్యములో నీ నీవు ఎవరిని కూడా తల్లిని కానీ తండ్రిని కానీ నువ్వేం చేయద్దండ నిర్లక్ష్యము చేయవద్దు ఎప్పుడు కూడా అసహనంతో కలిగి నీవు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వారిని మేలు కోరేవారి కానీ వారు నీకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళే కానీ వాళ్ళు నీవు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళు కానీ నీ కీడును వాళ్ళు కోరుకోరు కాబట్టి నీవు వారిని సంతోషపరచాలి వారిని నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళు ఏ మాట అయితే చెప్తారో అది నీ వినాలి అది నీవు అంగీకరించాలి అది నువ్వు పాటించాలి నీకు మంచి విషయాలు చెప్తున్నప్పుడు నీవు చాలా జ్ఞానంగా వాటిని అభ్యసింపు చేసుకోవాలని వాక్యం మనకు చెప్తుంది ఇంకా తల్లిదండ్రులు సంతోషపెట్టాలి ఏం చేయాలంట జ్ఞానమును ప్రేమించువాడు వాడు తండ్రిని సంతోషపరచును జ్ఞానమును ప్రేమించాలి జ్ఞానమును నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు తండ్రిని సంతోషపరిచిన వ్యక్తిగా నే ఉంటావు వాక్యం ఏం చెప్తుంది మీలో ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉందా వారు దేవుణ్ణి అడగమని చెప్తున్నాడు నువ్వు చదువులో రాణించలేకపోతున్నావా పనుల్లో రాణించలేకపోతున్నావా ఉద్యోగంలో రాణించలేకపోతున్నావా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడ ఉందా నీ నీ జీవితంలో ఎదుగు లేదా నీ జీవితంలో ఆశీర్వాదం లేదా నిన్ను బట్టి ఏ రీతిగా సంతోషపడతారని ఆలోచనతో అసహనంతో ఏదో చెడు వ్యసనాలుగా బానిస కాకుండా ప్రభువా నాకు ఈ జ్ఞానం కుదువుగా ఉంది తండ్రి నేను చేసే ఈ పనిలో నాకు జ్ఞానమే లేదు ప్రభువా నేను చేసే నేను వెళ్ళే ఈ మార్గంలో నాకు మంచి ఆలోచన దయచేయి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ఆ జ్ఞానము దేవుడి నెక్కిస్తాడు ఆ తలాంతులు దేవుడి నెక్కిస్తాడు ఆ తలంపులు దేవుడిని ఎక్కిస్తాడు ఎప్పుడైతే ఇవన్నీ కూడా నేర్చుకుంటావో నిన్ను బట్టి నీ తండ్రికి సంతోషం వస్తుంది జ్ఞానం నేర్చుకోవాలి జ్ఞానం ఎక్కడుందంట జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరక దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా దొరకనే దొరకదు నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళినా జ్ఞానం నా దగ్గర లేదని చెప్తున్నారు వెండిని నడిగినా బంగారం నడిగినా విలువైన వజ్రాలను అడిగినా దేని అడిగిన జ్ఞానముతో మేము సాటి కాదు అని చెప్తున్నారు మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంట ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలుపుతాడండి నీవు చాలా చిన్న స్థితిలో ఉన్నావేమో పేదరికంలో ఉన్నావేమో జ్ఞానం లేకుండా వృద్ధి చెందని స్థితిలో నీవు ఉన్నావేమో జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నిన్ను బట్టి నీ తండ్రికి సంతోషం కలుగుతుంది అంటే నీవు టోటల్గా ఒక మంచి బిడ్డగా ఉండాలి ఒక మంచి కుమారుడిగా ఉండాలి ఒక మంచి కుటుంబంలో పాలి భాగస్తులుగా నీ ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కడవర దినాలలో ఈ చివరి రోజుల్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారంట వాళ్ళు ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండాలి తల్లిదండ్రులకు భయపడి జీవించాలి తల్లిదండ్రులను వారిగా నీ ఉండాలని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రియమైన దేవుని విడలారా ఒక విపత్తు నుంచి విడుదల పొందాలి నీవు ఒక సమస్య నుంచి విడుదల పొందాలనేవు నీ సమస్యకు పరిష్కారము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది నీ సమస్యకు పరిష్కారము ఏ స్నేహితుల దగ్గర దొరకదు ఏ స్నేహితురల దగ్గర దొరకదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఏ విధమైనటువంటి పాపముల నువ్వు కూరుకొని ఉన్నావో నీవు ఏ విధమైనటువంటి ఊబిలోని కూరుకొని ఉన్నావో ఆ యొక్క స్థితుల నుంచి నువ్వు బయటకు రావాలంటే దేవుని దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉంది దేవుని ఆశ్రయించాలి దేవుణ్ణి వెంబడించాలి దేవునిందు నమ్మకం కలిగి ఉండాలి తల్లిదండ్రులకు అవిధేయులుగా నీవు ఉండద్దు కానీ తల్లిదండ్రులకి నీ విధేయులుగా నీ ఉండాలి వారి ప్రేమను చూడగోరే వ్యక్తిగా నీ ఉండాలి నీ భవిష్యత్తును బట్టి వాళ్ళు ఆశ కలిగి జీవించేవారు కాబట్టి నీవు కడవర దినాలలో విధేయులుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి అవిధేయత ఉన్నట్లయితే తీసివేసుకోవాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని యొక్క ఉపదేశం చెప్తున్నారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నీకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలారా మీరు ప్రభువుకు వలి మీ తల్లిదండ్రులకు ఏం చేయాలంట విధేయులై ఉండండి విధేయత లేకపోతే ఎంత నీవు స్థితిలో ఉన్నప్పటికీ కూడా వృధా జీవితము విధేయత కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి యథార్థ కలిగి ఉండాలి బిడలుగా నీవు జీవిస్తున్నప్పుడు నీ తల్లి నీ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వారిని ఎక్కడో ఒక చోట వేసి ఎక్కడో ఒక చోట వారిని ఉంటే సరిపోద్దులో నువ్వు అనుకోవద్దు కానీ వారిని ఉన్నతంగా నువ్వు చూసుకోవాలి నిన్ను ఎలా ఉన్నారు నిన్ను ఎలా వారు కాపాడి ఉన్నారు నీకెలా ఎలా వారు ఇచ్చినటువంటి ప్రాణములు ఏ రీతిగా వారు వృద్ధి చేస్తున్నారు దాన్ని బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నీ కావలసిన వనరులన్నీ సమకూరుస్తున్నాడు నీవు కడవర దినాల్లో వాళ్ళకి అవిధేయులుగా ఉండకుండా విధేయులుగా నీవు ఉండాలి వారు నీవు దేవునికి భయపడుతున్నట్లు నీ తల్లిదండ్రులకి భయపడాలి అదేవిధంగా నీ తల్లిదండ్రులు సంతోషపరచాలంటే మంచి బుద్ధి నేర్చుకోవాలి జ్ఞానం నేర్చుకొని బ్రతికినప్పుడు వారిని బట్టి నీకు సంతోషం కలుగుతుంది ఇటు రీతిగా ఉండాలని యస్సు ప్రభువారు కూడా తన చివరి సమయంలో కూడా తన యొక్క ధర్మాన్ని మర్చిపోకుండా ఆ సిలువ సమయంలో కూడా అమ్మ ఇదిగో నీ కుమారుడు కుమార ఇదిగో నీ తల్లిని తన ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ఎస్సు ప్రభువారు ఉన్నారని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభువారు దేవుని యొక్క కృపను బట్టి అటి రీతిగా మనకు మేలు చేస్తున్నప్పుడు దైవకృప నీకు ఉంటుందని పరిశుద్ధమైనటువంటి వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడున గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు దేవా మీ కృపను నాయన ఈ యొక్క సమయమందున తండ్రి ఈ అంత్యకాలంలో అపాయకరమైనటువంటి విధానములో ప్రభువ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారని మీరు చెప్తున్నారు ప్రభువ అలా ఉండకూడదు విధేయత కలిగి భయపడాలని సంతోషపెట్టే బిడలుగా ఉండాలని మీ వాక్యం చెప్పు చెప్పినది ప్రభువ ఆ వాక్య ప్రకారం విని అంగీకరించి దైవకృపకు పాత్రులుగాను ఉండే ధన్యతను వారికి దయచేయండి బుద్ధి కలిగి జ్ఞానము కలిగి మంచి ప్రవర్తన కలిగి మంచి విశ్వాస జీవితంలో ప్రభువ నడిచే ధన్యతను అనేక మంది బిడలకి కుమారులకి కుమార్తెలకు నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి మీ మేలుకరమైన సహాయమును ప్రభువ అనేక మంది బిడలకు అనుగ్రహించి వాక్య ప్రకారము జీవించే ధన్యతను ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ఏసు అతి పరిశుద్ధ నామమున అడిగి స్థుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె